ఆనందంగా ఉంటారు కానీ వీళ్ళలాగా ఆధిపత్యాన్ని కూడా అగ్రిమెంట్ చేసుకుంటే రోజు అలుపరిగని పోరాటం చేస్తారు ఈ పోరాటాన్ని మనకి ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం నన్ను ఆశీర్వదించండి లే సరిత ఇంకా నీ ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఋతుపవనాలు జూన్ మాసంలోనే వచ్చేస్తున్నాయి అబ్బో ఇప్పుడు నన్ను ఎందుకు పొగిడారండి నా కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా అని ఇంకా మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆ ఋతుపవనాల వల్ల కరెక్ట్ గా వానలు పడి పంటలు పండుతున్నాయండి సరిత ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పొగిడావు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి సరిత సంసారం అన్నాక భార్యాభర్తలు ఇద్దరికి అధికారం అనేది సమానంగా ఉండాలి అలాగున్నప్పుడే సారవంతమైన నేలలాగా ఆ దాంపత్యం గట్టిగా ఉంటుందన్నమాట అలా ఉండాలంటే ఏం చేయాలండి ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో నేను హర్ట్ అవుతాను నేను నిన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో నువ్వు హర్ట్ అవుతావు అందుకని అలా కాకుండా ఇప్పుడు ఒక్క రోజు నువ్వు నన్ను డామినేట్ చేసావు ఇంకొక్క రోజు నేను నిన్ను డామినేట్ చేసుకుంటాను ఈ ఐడియా చాలా బాగుందండి సంతకం పెడితే ఇంకా బాగుంటుంది అగ్రిమెంట్ ఇదిగో ఈ అగ్రిమెంట్ నేను సంతకం పెట్టి ఏమండి ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఇప్పుడు నేను బ్రేక్ చేసాను అనుకో జీవితాంతం నీదే డామినేషన్ నువ్వు బ్రేక్ చేసావు అనుకో జీవితాంతం నాది డామినేషన్ ఉంటుందన్నమాట ఇది అద్దరిపోయేలా ఉంది సరే మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రేపటి నుంచి మొదలు పెడదాం రేపటి నుంచి నీదే డామినేషన్ నాది మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నా ఎలా ఉంటుందో ఏంటో ఏమండి కాఫీ నాకు బెడ్ కాఫీ అలవాటు లేదు బెడ్ కాఫీ తమ్మంది నువ్వు తాగడానికి కాదు నేను తాగడానికి సరితా నేను నీకు కాఫీ పట్టరావాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేసాం కాబట్టి ఈ రోజంతా నేను ఏం చెప్పినా మీరు వినాలి అగ్రిమెంట్ ఉంది కదా మర్చిపోయింది ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ కాఫీ ఎలా ఉంది నీ మొహంలా ఉంది అంటే బాగానే ఉంది బాగానే ఉంటే నా మొహంలా ఉంది అంటాగా నీ మొహంలా ఉంది అని ఎందుకంటాను మరి అలా తిడుతున్నావేంటమ్మా నన్ను నువ్వు లేదండి అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను అమ్మ దీని వేరియేషన్ తగలయ్యో వెళ్ళి టిఫిన్ చేయి టిఫిన్ ఓకే ఓకే మసాలా దోశ మసాలా దోశ మసాలా దోశ ఈ రోజు మీ రోజు పోనీలే కదా అని ఏదో సరదాగా ముద్దుగా చిన్న అగ్రిమెంట్ చేసుకుంటే మరీ అంతలా చెల్లరేగిపోతుందని మావిడ ఇప్పుడు చూడండి బాబు గారు తీస్తా ఊర్లో ఉన్న మగాళ్ళు మొగుళ్ళందరూ హుర్రే 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 అని ఉర్రూతులుగా ప్రవర్తిస్తా ఏమే ఏమండి కాఫీ కాఫీ పట్టమంటే టీ పట్టుకొచ్చేవంటే టీ పట్టుకొచ్చేవంటే ఎందుకండి ఎలా కొడుతున్నారు అబ్బో ప్రెషర్ లేస్తున్నాను నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు ఇలా కొట్టినా ఇలా కొట్టినా ఓ అద్ద ఒక డే పెరిగింది కదా ఆ డోసు కొంచెం పెంచాను అనమాట అంతే కిక్ అంటే ఇలా ఉంటుంది నెక్స్ట్ డే ఉంటుంది అది 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 అనమాట డామినేషన్ రేపు ఒకటి ఉందని మర్చిపోవద్దండి రాఘవ గారు మేము మగవాళ్ళం రేపటి గురించి ఆలోచించాం మేడం ఈ రోజు గురించి వెళ్ళి పట్టు చీర పట్టరా వెళ్ళు ఇదిగోండి వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్ ఏంటండి ఎలా చింపేశారు నా బూట్ మీద కొంచెం డస్ట్ పడింది తుడుచుకుందామని సన్న తీసుకెళ్ళి మసిగుడ్డగా వాడికి ఒప్పటికెళ్ళు మసిగుడ్డగానా కొడతాను అనుకున్నావు కదా అనుకున్నాక కొట్టకపోతే బాగుంటుందిగా చాలు ఈ రోజుకి చాలా ఖుషిగా ఉంది నాకు మీకు రేపు ఉంటది రాఘవ గారు జింతాకి రాఘవ పారిపో ఇంట్లోంచి చలేస్తుంది అనుకున్నారా బాబు గారు భయం వేస్తుందండి పారిపో అందుకనే పారిపో నీకుంది రాఘవా నీకుంది బాబు గారు నాకు చిన్న డౌట్ నేను కొంచెం ఎక్కువగా యాక్ట్ చేశానంటారండి పర్వాలేదు బాబు గారు రేపనే రోజు మన కోసం వస్తుంది దాని మీద ఆశతో బతుకుతాను బాబు గారు కమాన్ మోహన సరిత సరిత మా ఫ్రెండ్స్ లత గీత ఓహో ఫ్రెండ్స్ అన్నమాట
వెరీ గుడ్. ఏమే కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగా చూసుకున్నాడు మీ ఆయన. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి చూస్తండి. ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఈరోజు పెద్దగా డామినేషన్ ఉండదు. పిచ్చి ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా ఉంటుంది. బెస్ట్ ఇంటికి వస్తే సరితా వాళ్ళ మీద జ్యూస్ చంపి. కట్టుకుని ముగ్గును పెట్టుకుని అట్ట కొడతావేంటి? తాళి కట్టాడు కదా అని గౌరవిస్తే వీళ్ళు తేలు కొట్టినట్టు కొడతారే. అందుకే వీళ్ళని చెప్పు కింద తేలును తొక్కినట్టు తొక్కాలి. కొడతారేమో అనుకున్నానండి. కొట్టకపోతే మీరు ఫీల్ అవుతారండి. సర్లే గాని ఎందుకు పిలిపించావో చెప్పు. ఏమి లేదే, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటారని పిలిచా. సరేగా కానివ్వు, వెళ్ళిపోతాం. వెళ్ళి పసుపు పట్టుకునరా. పసుప పసుప నేను రాయను. వెళ్ళు. ముఖ్యమంతా పసుపు ముఖమెంత చాయ. ముందు అగ్రిమెంట్ రాయడం ఎందుకు, ఇప్పుడు పసుపు రాయడం ఎందుకు? ఏంటి ఆడవాళ్ళు జిందాబాద్ అంటున్నా. మీ ఆయన భలే కంట్రోల్లో పెట్టుకున్నాం. మీ ఆయన మీ కంట్రోల్లో లేరా ఏంటి? అస్సలు లేరే. మమ్మల్ని మాత్రం చక్రాలు ఆడించినట్టు ఆడిస్తున్నారు. బాధపడమాకండి, నా మొగుళ్ళో మీ మొగుళ్ళని చూసుకుని మీ రివెంజ్ మొత్తం తీర్చుకోండి. ఫీల్ అవుతాడేమో. మీరు ఆడుకోకపోతే నేను ఫీల్ అవుతాను. సరేలేవే, ఆడుకుంటాం, పిలిపించు. రే ఏంటి, వాళ్ళు ఈ రోజు ఆడుకోవాలి. ఆడుకోండి. ఏరా, మొన్న పులిహోర చేస్తే పులిహోరలో పులేది అని జోక్ చేస్తావా? సచ్చినుడా మిమ్మల్ని కాదు వాళ్ళ ఆయన్ని. అవునండి, దీని వేరియేషన్ తగలయ్యో. మొత్తం మీరే కొట్టేస్తే పాప మీ ఫ్రెండ్ ఆవురు ఆవురు అంటూ ఎదురు చూస్తుంది, వీడు బతికుంటాడా లేదా అని. నేనెట్లా స్టార్ట్ చేయాలి? నువ్వు ఎప్పుడన్నా గుర్రం ఎక్కేవా? లేదే, నేను ఎగ్జిబిషన్ లో ఎక్కుతానంటే మా ఆయన ఎక్కించలేదు సచ్చినోడు. ఇప్పుడు ఎక్కుదు గాని. గుర్రం రెడీ. ఏమండి గీత గారు, మీరేమో గుణపంలా ఉన్నారు, నేను బలపంలా ఉన్నాను, కాస్త చూసుకోండి. మీరేం పర్లేదు, నా స్వారీ సాఫీగా ఉంటుంది. అమ్మో మీ భర్తల్ని కూడా ఇలాగే కంట్రోల్ లో పెట్టుకోండి. వచ్చినందుకు చాలా మంచి పని చేసావు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తా ఉంటది. రేపే వస్తామే. రేపొద్దే, ఎల్లుండి రండి, ఎల్లుండి రండి. రేపొద్దా? బాగా అలసిపోయాను. ఇది నా రోజు. ఇంతవరకు నన్ను కొట్టడానికి అది అగ్రిమెంట్ వాడుకుంది, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ వాడుకుంటాను. ఈ మేకుతో కొడితే దక్కుమని దిగిపోద్ది. దీని ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించి మరీ కొట్టించింది కదా, ఆ డెబిల్స్ని కూడా రప్పిద్దాం. ముందుగా ఎవరు, లతకు ఫోన్ చేద్దాం. లత. హలో. హలో లత. చెప్పవే, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకు? మా ఆయనతో ఆడుకుంది గాని. ఓహో, మీ ఆయనతో ఆడుకోడానిక, అయితే వస్తానులే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానులేవే. బాయ్. నైస్ డబ్బింగ్. పిత్త పరిగి లాంటి పర్సనాలిటీకి గేలం సరిపోయింది. రెండోది తిమ్మింగలం ఉంటది, ఆ తిమ్మింగలానికి గేలాలు చాలు, వలయ్యాల్సింది. హలో. హలో గీతా, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకే? మా ఆయనతో ఆడుకుందు గాని. అబ్బా, ఆడుకోవడం నాకు భలే ఇష్టం, ఇప్పుడే వచ్చేస్తానే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అలాగే. బాయ్ బాయ్. రావే, ఆడుకుంది గాని. వాయిస్ మారింది ఏంటి? ఈ రోజు నా డామినేషన్ కదా, తెలుసు కదా. రూల్స్ బ్రేక్ చేస్తావా నువ్వు? రూల్స్ బ్రేక్ చేయడం ఏంట్రా? మొన్న నా డామినేషన్ దెబ్బకి రోజంతా పడుకొని ఇప్పుడు లేచావు. అంటే నా నిన్న డామినేషన్ డే అంతా నిద్రపోయానా? ఒక రోజు మొత్తం. ఓ మై నాగబాబు గారు. ఓకే సరిత, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి, ఎవరన్నా వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరిత, టేబుల్స్ వచ్చేసాయి. ఏంటి ఫోన్ చేసి పిలిపించావు? నేను పిలిచానా? అంటే నీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? అర్థమైంది.
మీరు ఎప్పుడన్నా కొరడాతో కొట్టుకున్న వాళ్ళని చూసారా? చూడలేదు చూడలేదు. చూడలేదు, నాకు భలే ఇష్టం. ఇప్పుడు చూద్దరు కానీ. ఎలాగే చూపిస్తా చూడండి ఆ కొరడాతి. అయ్యయ్యో కొట్టుకో. ఇది ఏమన్నా బాడీ పెర్ఫ్యూమ్ అండి కొట్టుకోవడానికి? కొట్టుకుంటా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి మరి. చూడ్డానికి నాటు పందిలా ఉంది, ఎంజాయ్ లాట్ అంట. మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి రప్పించనా? నేనేంటో చూపించనా? నిద్రపోకూడదు, మళ్ళీ వన్ డే వేస్ట్ అయిపోయేలా ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల అవ్వవలే సూర్యుడు సర్రమని బయటికి రావాలి, కోడి అరవాలి, వాళ్ళ తాతలు తీయవలె, వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి. బాబు గారు నిద్రపోకు, నిద్రపోకు, నిద్రపోవద్దంతే, నిద్రపోవద్దు. నిద్రపోతే చచ్చిపోతావా? ఒక పాట నిద్రపోతే చచ్చిపోతావా? కూల్ కూల్ నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. ఇంకొక 5 నిమిషాలు అయితే తెల్లారిపోతుంది బాబు గారు, తాట తీసేస్తా వాళ్ళకి. ఒక్క 5 నిమిషాలు నిద్రపోతే బాడీ ఇంతలా రీఛార్జ్ అయిపోతుందా బాబు గారు? ఇంకాసేపట్లో సూర్యుడు సర్రమని బయటికి రావాలే, కోడి కుక్కరో కోని అరవలే, ఆ డెవిల్స్ రావాలే, కొరడాతో తాత తీయవలే, వాళ్ళ తాతలు దిగి రావాలే. అయ్యయ్యో మళ్ళీ డెవిల్స్ వచ్చాయంటే డే మారిపోయింది ఏంటి? కొంప తీసి ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. ఎక్కడికిరా? బజార్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కోసం కొత్త కొరడా ఒకటి తీసుకొద్దామని. మీకెందుకండి అంత శ్రమ? నేను నిన్నే తెచ్చి లోపల పెట్టానుగా. అవునా? ఇంకా చూస్తారంటే ఏమంటారు? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అనేది ఇదే. హ్యాపీగా ఎంత గౌరవం ఇచ్చే భార్యతో అగ్రిమెంట్ ఒకటి వేసుకొని సాడిజం చూపించాలనుకుంటే ఇట్లే ఉంటుంది. బాగుంది రాఘవ. బాబు గారు అయినా కూడా మగోళ్ళే మంచివాళ్ళు, వాళ్ళు కొడతారు మాక్సిమం, వీళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చి కొట్టిస్తారు. దుర్మార్గం ఇది, సైకోపాత్. ఎంటర్టైన్మెంట్, మేము ఏదైనా మీరు చూపించిన దానికి డబుల్ చూపిస్తాం. ప్రేమ అయినా కొట్టచ్చు, ఫ్రెండ్స్ ని కరెక్ట్, ఊళ్ళో వాళ్ళని పక్క వీధి వాళ్ళు అందరు తీసుకొస్తారా? బాగుంటాయి చేస్తారు, గుడ్.